ఒక మనిషిని దేవుడు పిలవాలి. ఈ రోజుల్లో దేవుడు పిలవకుండానే సేవకు వచ్చేస్తున్నారు. దేవుడు మోషను పిలిచాడు, శిష్యుని పిలిచాడు, అలాగే పౌలు కూడా పిలిచాడు. కొందరు వధువుగా ఉండకు పిలవబడుతున్నారు, మరికొందరు దేవుడు తన సేవ కోసం పిలుస్తున్నాడు. ఈ రోజుల్లో అనేకులు దేవుని పిలుపు లేకుండానే సేవ చేస్తున్నారు. పిలుపు లేకుండా, తిరిగి జన్మించకుండా, పరిశుద్ధాత్మ పొందకుండా వేదిక నెక్కి బోధించే హక్కు లేదని అనుకుంటా. పని లేనప్పుడు, బలవంత అయిపోయినప్పుడు, ఉద్యోగం రిటైర్మెంట్ అయిన తర్వాత దేవుడు సేవకు పిలవడు. నీకు అన్నీ ఉండగానే వాటన్నిటిని విడిచిపెట్టేటట్లు, తన సేవ చేసేటట్లు దేవుడు పిలిచింది. అలాగే వరములు పిలుపులు మార్మల్స్ లేకుండానే వస్తాయి. దేవుడు పిలిచిన మనుషుడు తిరిగి జన్మిస్తాడు, దేవుని కొరకు నాజరు చేయబడతాడు. ఐగిప్తులో ఉన్న ఇస్రాయేలును బయటకు పిలిచుటకు ఆనాడు దేవుడు పిలిచిన మనుషుడు మోషే. అనేక రకములైన మతశాఖల నుండి, వాటి కళంకం నుండి ఒక వధువును బయటకు పిలిచుటకు ఈనాడు దేవుడు పిలిచిన మనుషుడు ప్రవక్త విలియం. గాడ్ బ్లెస్ యు. ద సర్మన్ గాడ్ కాల్ మ్యాన్ వాజ్ డెలివర్డ్ ఆన్ సండే ఈవినింగ్ October 5, 1958 at Brenham Tabernacle in Jeffersonville, Indiana, USA. చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన ప్రభు యేసుక్రీస్తు వారి ఘననామనకు మహిమాగంత ప్రభావాలు కలుగును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును దేవుని ప్రవక్తను మన ప్రియ సహోదరుడైన విలియం మ్యారన్ బెనహామ్ గారు 1958 October 5, 1958 ఆదివారం సాయంకాల వేళలో అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రంలోనున్న జెఫర్సన్విల్ పట్టణంలో గల బ్రహ్మ తామనికల్లో ప్రసంగించింది. దానిప్పుడు తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు దేవుడు పిలిచిన మనుష్యుడు. గాడ్ కాల్ మ్యాన్. గొడ్ల యొక్క మిమ్మల్ని నిలబెట్టినందుకు క్షమించండి. I passed by here on another appointment about an hour and a half ago and the people were turning away from the door, going away. Vaka, vakatina gandakatamu, maruka niyamakam kosamu, ikka nunni nenu vellanu. Jenlu talupulu addagunda velthu unnaru. I met Billy out there and he said the place had been ready for the service to start since this afternoon. Nenu baita Billy ni kalisanu. Ee madhyanamu, kootamu aarambinchukovadaniki sthalam samshuddhanga unnadi ani atanu cheppadu naaku. So I'm... We just had this little meeting here. We never even put it in the local papers. కాబట్టి మనకు ఈ చిన్న కూటమి ఉన్నది. ఇక్కడ స్థానిక పత్రికల్లో కూడా దాన్ని మనం పెట్టలేదు. So we just have a little time of fellowship. కాబట్టి సహవాసం కొరకై మనం కొద్దిగా సమయం ఉన్నది మనకు. And now it's always busy, as the out of town people would know, that here at the home place it's always on the jump, running from place to place and squeezing. So I'm kind of getting used to it. పట్టణానికి వెళ్ళిపిట ప్రజలు తెలుసుకుంటాను కొరకై ఇక్కడ మన సొంత స్థలములో ఎప్పుడు అది తొందరే అధిక పని. స్థలము నుండి మరొక స్థలానికి పరుగులు తీయడం, ఆ గుంపు మూకలో త్రుపులాట, కనుక ఓ విధంగా నాకు అది అలవాటైపోయినది. సాధ్యమంత వరకు నాకు ఇబ్బంది లేకుండా స్థలమునకు నేను ఇప్పుడు వచ్చాను. And should be more with the law. Edo telisa neevu kuddiga samayanni tappaka inka ekkuga prabhutu gadapali. If you don't do that, then you don't come into the meeting with the freshness of the Holy Spirit. Neevu alaga cheyakapothe parishuddhaatma nirmalatvamto neevu kootaniki ravusuma. And when you come in like the day has been, where it's been just one great glamour, idan ee naadu unaditiga neevu chetlaithe అది ఒక మాయమబ్బో లేక తలుకు వెలుక అవుతుంది. Well, it's kind of hard sometime for me to come in to keep from being just a little pinched and pushing, you see, and get myself upset. కొన్నిసార్లు లోపలికి రావడానికి
నాకే ఓ విధంగా ఇబ్బందిగా ఉంటున్నది. కొద్దిగా తొందర బాధ తప్పించుకుంటూ అవుతున్నది. నాకు నేను తారుమారవుతాను. నేను అలాగ చేసినట్లయితే అందులో ఒక పరిశుద్ధాత్మ నేను చూడలేకపోతాను. కాబట్టి ఆ సందుల్లోనూ చుట్టూ ప్రక్కల్లోనూ బయట ఉన్న ప్రజల కొరకై నేను బాధపడుతున్నాను. వారు వస్తారు, లోపలికి చూస్తారు, కారులో కూర్చుంటారు, వెళ్ళిపోతారు. కొన్ని రాత్రుల కుటాల కొరకై, కుటాలు జరిగించిన కొరకై ఇక్కడ ఉన్న ఉన్నత పాఠశాల కావాలనుకున్నాను. అయితే ఈ వేళలలో పాఠశాల జరుగుతుంటుంది. అటువంటి సమయాల్లో దాన్ని తీసుకుంటానికి అది ఇబ్బంది అవుతుంది. But I want to say that I certainly do appreciate every one of you inside and out and for your fine cooperation and for all that you have done. అయితే నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, నేను నిజంగా లోపట వెలుపట ఉన్న ప్రతి ఒక్కరిని మీ యొక్క మంచి సహకారం కొరకు మీరు చేసిన దానంతటి కొరకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. This morning in the Sunday school I thanked the people for the offering that was given to me last night, which was an unsolicited offering. ఈ ఉదయం ఆదివారం వడిలో గత రాత్రి మీరు ఇచ్చిన కానుక కొరకై నేను ప్రజలకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అది కోరబడని కానుక. Frankly, I told the pastor here, our beloved pastor, Brother Neville, and them, I'd rather they would not do that, but they did it anyhow. So I just wanted to report on it. ఇక్కడ ఉన్న మన ప్రేమైన పాస్టర్ గారు, సహోదరు నెవిల్ కు, మిగతా వారికి అది మీరు చేయకూడదని నేను అనుకుంటున్నాననే నేను చెప్పాను. అయితే వారు దాన్ని చేశారు ఇలాగైనా, కనుక దాని వివరణ నేను కోరాను. Now this is a small place and it won't seat over about 300 people, I don't think. ఇది చిన్న స్థలము, 300 మంది కూర్చోడానికి ఇది వీలు పడుతుంది నేను అనుకుంటలేదు. And the offering was $324, which means that the average about $1 a piece. కానుకైతే $324, అది ఒకదానికి ఒక డాలర్లు సగటున అవుతున్నది. That's the best offering I ever had given me in my life for the amount of people. ప్రజలందరిలో నేను నా జీవితంలో పొందిన ఉన్నతమైన కానుక అది. Usually an average about 24 cents a person. సహజంగా ఒక వ్యక్తికి సగటున 24 సెంట్లు అవుతున్నది. 25-27 cents is a great offering to a person. 25 ఒక వ్యక్తికి 27 సెంట్లు గొప్ప కానుక అవుతున్నది. But this average around a dollar a piece. And I certainly do appreciate that. అయితే ఇది సగటున ఒక డాలర్ అవుతున్నది. నేను నిజంగా దాన్ని అభినందిస్తున్నాను. And maybe I didn't get this morning to express to some of you. బహుశా ఈ ఉదయం నేను తీసుకోకపోవచ్చును మీలో కొందరికి తెలియపరచడానికి. We found jelly, box of jelly sitting on the steps. A little present has been sent in to us. జెల్లి మెట్ల మీద పెట్టబడి ఉంటా, జెల్లి పెట్టే మెట్ల మీద పెట్టి ఉంటా మేము చూశాము. కొద్దిగా బహుమతులు మాకు పంపించబడినవి. The wife and I wish to express our thankfulness to you people. నేను నా భార్య మా యొక్క కృతజ్ఞతలు మీకు తెలియపరచుకుంటున్నాము. I'm sure that the best that we know how, all of it be for the kingdom of God. మాకు తెలిసినంత వరకు అదంతా కూడా దేవుని యొక్క రాజ్యం కొరకే నేను నా నిశ్చయం. It makes me just feel like I wish I had a great big place where we could just continue to go on for a long time and minister to the people. నాకు ఒక పెద్ద స్థలం ఉన్నది, ఎంతో సేపు జనులకు పరిచయం చేయటం రీతిగా అది నాకు భావన కలిగిస్తుంది. But even tonight after the service I'm supposed to go, which I won't be able to leave tonight, but early in the morning to go away. అయితే ఈ రాత్రి కూడా కూడిక అయిపోయిన తర్వాత నేను వెళ్ళవలసి ఉంటున్నది. ఈ రాత్రి నేను వెళ్ళను, అయితే వేకువనే వెళ్ళిపోతాను. I get back next Saturday night, leave Sunday morning again for Colorado. రాను శనివారం రాత్రికి తిరిగి వస్తాను, మరలా ఆదివారం ఉదయం కలరాడాకు బయలుదేరుతాను. It's just one right after the other going. ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతుంది. Then my next overseas meeting comes in January, which is in Australia and New Zealand and through there. ఆ తర్వాత నా యొక్క విదేశాల కూటాలకు జనవరి ఆరంభమవుతున్నది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో మొదలగు చోట్ల జరుగుతాయి. I want you to pray for me. I certainly do desire your prayer. నా కొరకు మీరు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. నిజంగా మీ ప్రార్థనను నేను ఆశిస్తున్నాను. And then I want to all of us to be grateful to Almighty God. Amen. Who has done such great things for us in this little meeting. ఆ తర్వాత ఈ చిన్న కూడికలో ఘనకార్యాలు చేసిన సర్వశక్తిమంతుడు దేవునికి మనమంతా కృతజ్ఞత కలిగి ఉండాలని
నేను కోరుకుంటున్నాను. I believe for the amount of time there has been more accomplished in this meeting than any meeting I ever held in my life at this tavern. ఈ మందిరంలో నా బ్రతుకంతటిలో నేను నిర్వర్తించిన ఏ కూటమి కంటే కొంత సమయంలోనే ఎంతో పని పూర్తి చేయబడిందని నేను తలుస్తున్నాను. The Lord has just seemed to open up the blessing. ప్రభు ఆశీర్వాదాలు తెరచినట్లుగా ఉన్నది అది. I have thought maybe doing this meeting that from a vision that I have had that my ministry is going to be changed to a better and greater ministry. నేను ఇలా అనుకున్నాను, నేను కలిగిన దర్శనం ద్వారా ఈ కూటాల్లో ఘనమైన గంభీరమైనదిగా బహుశా నా పరిచర్య మరణయుడదని నేను అనుకుంటున్నాను. Not just going to happen just as sure as you people have heard these other three ministries predicted or these other two. ఏ మూడు లేక రెండు పరిచర్యల గురించి మీరు ఎలాగ విని ఉన్నారు అంత నిశ్చయంగా ఇది జరగనే ఉన్నది. This one will be just like that, only greater. ఇది మాత్రము దాని వలె ఘనమైనది అవుతున్నది. But the first night I just called the people up here to the altar. Went right straight back to discern. అయితే మొట్టమొదటి రాత్రి ఇక్కడ ప్రజలను బలిపీఠం వద్దకు పిలిచాను, నేరుగా ఆత్మ వివేచనలోకి వెళ్ళాను. The second night I taken him into the room, went right straight to discern. రెండవ రాత్రి వాని గదిలోకి తీసుకుని వెళ్ళాను, నేరుగా ఆత్మ వివేచనలోకి వెళ్ళాను. The last two nights then we have brought him here on the platform just straight to discern. తరువాత గత రెండు రాత్రులు ఆత్మ వివేచనకై వారిని నేరుగా వేదిక నందుకు తీసుకుని వచ్చాము. But just to report something, a blind minister received his sight at the platform. అయితే ఒక విషయం మీకు వివరణ ఇచ్చుట కొరకై వేదిక యొద్ద ఒక గుడ్డి బోధకుడు చూపును పొందుకున్నాడు. And two little girls last night sitting in the wheelchair with diseases that no one knows what it is, no doctor. గత రాత్రి ఇద్దరు ఆడపిల్లలు తోపుడు కుర్చీలో కూర్చుని ఉన్నారు, ఏ జబ్బో వారికి ఎవరికి తెలియదు, ఏ వైద్యునికి తెలియదు. Their feet way big, their toes dropping off, fingers dropping off, and nothing could be done for them. వారి పాదాలు పెద్దగా ఉన్నవి, వారి బొటన వ్రేళ్ళు వ్రేళ్ళు వంగిపోయి ఉన్నవి, వారికి ఎవరు ఏమీ చేయలేకపోయారు. And just while the spirit was anointing, I went over and in the name of the Lord Jesus cursed that disease. ఆత్మ అభిషేకంతో నేను ఉండి అక్కడికి వెళ్ళిపోయి ప్రభువైన యేసు నామమున ఆ వ్యాధిని శపించాను. And up out of the wheelchair they went, and this morning walking around here in the tabernacle like any other child, and come over and was baptized with Christian baptism right here in the pool. Amen. This morning. ఆ త్రోపుడు కుర్చీ నుండి వారు లేచిపోయారు. ఈ ఉదయం మిగతా క్రైస్తవ బిడ్డల వల్లే వారు వచ్చి ఇక్కడ కుంటలో క్రైస్తవ బాప్తిసం తీసుకున్నారు వారు. I had a few minutes of study a while ago and there were some friends of mine, Brother Hoover, a minister from down in Kentucky. Just passed by and left word with my wife, but last night in a calling line out in the audience, women who did not have any prayer cards or anything just sitting out there praying. కొద్ది సేపటి క్రిందటే నేను చదువుకుంటున్నప్పుడు కొందరు నా స్నేహితులు కెంటికి నుండి వచ్చిన ఒక దైవ సేవకుడి సోదరుడు హూవర్ అలా వెళ్ళిపోతూ నా భార్యకు ఒక మాట ఇలా చెప్పాడు. గత రాత్రి ప్రజల మధ్య నుండి ప్రార్థన వరుసలోకి వచ్చిన ఒక స్త్రీ, ఆమెకు ప్రార్థన కాదు కూడా లేదు, అలాగ కూర్చొని ప్రార్థన చేస్తున్నదట. And there had been one woman that had not eaten for I forget how long a meal. Gross in her stomach, all filled up. And the Lord called her and healed her. అక్కడ ఆమె ఉన్నది, ఆమె ఆహారం తింటలేదు ఎంతకాలం ఉంది అనేది నేను మర్చాను. ఆమె కడుపులో గడ్డలు పెరిగినవి, అంతా నిండిపోయినది. ప్రభు ఆమెను పిలిచి స్వస్థపరిచాడు. ఈ రోజు ఆమె లేచి మామూలుగా ప్రాతకాలవేళ పలహారం ఆమె భుజించినది. ఆమె ఈ రాత్రి ఇక్కడ ఉన్నదో ఉన్నదేమో. Others were telling about. ఇతరులు దాని గురించి చెప్పారు. And oh, the time would not permit of the things that our Lord has done. Oh, mana prabhu chesina karyalu vivarinchadaniki samayam chaladu. So to us that gives us courage to know that it's just near something fixing to happen. Great. కాబట్టి మనకైతే గంభీరమైనది ఒకటి ఏదో జరుగుటకు సమీపంగానే ఉన్నదని తెలుసుకోవడానికి ధైర్యాన్ని చేకూరుస్తుంది. Last evening after the service, after the message, I never at any time ever seen the Holy Spirit ever anoint people any greater than it did last night. గత రాత్రి కూటమైన తర్వాత వర్తమానమైన తర్వాత గత రాత్రి పరిశుద్ధాత్మ చేసిన ఘనమైన కార్యాలు ఏ కాలంలో నేను ఎన్నడూ చూడలేదు. Looking forward to another tonight. మరికొన్నిటి కోసము ఈ రాత్రి మనం ఎదురు చూస్తున్నాము. Now pray for me. కనుక నాకై ప్రార్థించండి. And I want to read some of God's blessed word. And before we read the word, let's just talk to him with our heads bowed just a moment. ఆశీర్వాదకరమైన దేవుని యొక్క మాటలను నేను కొన్ని చదవాలని ఆశపడుతున్నాను. మనం
వాక్యమును చదవక ముందు ఓ క్షణం మనం తల వంచుకుని ఆయనతో మాట్లాడదాం. Dear Heavenly Father, we come to thee tonight maybe just a little tired in the body, but oh how our spirits are refreshed. ప్రేమైన పరలోకపు తండ్రి, బహుశా కొద్దిగా అలసిన మా దేహములతో ఈ రాత్రి ఎందుకు వచ్చుచున్నాము, అయితే మా ఆత్మలు ఎంతగానో విశ్రాంతి పొందినవి. The signs of the living God that he's with us and blessing us and giving to us that which he promised exceedingly abundantly above all that we could do or think. ఆయన మాతో ఉంటాడు అను జీవంగల దేవుని సూచనలు, ఆయన మాకు దయచేయని వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు, బహు విస్తారాలు, అమోఘములు, మేము తలంచిన దానికంటే చేయుదానికంటే మించి ఉన్నవి. And if we have found grace in thy sight through believing on thy son the Lord Jesus, we would ask tonight that you would visit us again with a double portion of thy spirit. నీ యొక్క దృష్టికి మేము కనికరించబడిన వారమైతే నీ కుమారుడైన ప్రభువైన యేసునందు విశ్వాసముచుట ద్వారా నీ యొక్క రెండంతల ఆత్మతో నీవు మరలా మమ్మల్ని దర్శించమని మేము అడుగుతున్నాము. May it be poured out in great power and measures upon every person here to believe the gospel and to receive the power of the Holy Spirit in their life. ప్రతి ఒక్కరు సువార్తను నమ్ముట కొరకు పరిశుద్ధాత్మక శక్తిని వారి బ్రతుకుల్లో పొందుట కొరకు గొప్ప శక్తి బలముతో కురంబరింపుతో పరిశుద్ధాత్మ కురంబరించబడును గాక. Save those who are savable tonight, Lord, and heal those who are ready for healing. ఎవరు రక్షింపబడతారో ఈ రాత్రి వారిని రక్షించు ప్రభువా, ఎవరు స్వస్థతకు సంసిద్ధంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభువా, కనికరం చూపండి. And as we see the people pressing in, standing in the door, hundreds turned away from the little church, జనములు త్రుక్కిసలాడుతూ రావడము, తలుపుల యొద్ద నిలబడి ఉండటము, వందల మంది చిన్న సంఘాన్ని విడిచి వెళ్ళడం అవి మేము చూస్తూ ఉన్నప్పుడు, it reminds us that Jesus Christ is the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు అన్నది మాకు జ్ఞాపిస్తున్నది. And in the days when he visited us here in a form of flesh, the press was so great they could not even get to him with a man and had to bring him through the roof of the building. అది శరీర రూపమున ఆయన మనలను దర్శించినది జ్ఞప్తి వస్తున్నది. జనము ఎంతో గుంపులుగా కూడి ఉండరి చిటి చివరకు ఇంటి కప్పు ద్వారా ఒక మనిషిని ఆయన దగ్గరకు తీసుకురావడానికి వీలు లేకుండెను. And we pray God that the night that everyone's had to press in this way shall be rewarded as that man was. దేవా, ఆ రాత్రి తొక్కిసలాడుతూ వచ్చుచున్న ప్రతి ఒక్కరు ఆ మనిషిల వలె ప్రతిఫలం పొందాలని మేము ప్రార్థన చేస్తున్నాము. Bless thy word as we read it and may it be a lamp, a light unto our path. For we ask it in Jesus' name. Amen. మేము చదువుతున్న వాక్యమును ఆశీర్వదించండి, మా మార్గములకు అది దీపము వెలుగునై ఉండుగాక యేసు నామమున అడుగుతున్నాము, ఆమేన్. It was just reported to me just now that the girl that I called on this morning, an alcoholic that had been called out in the meeting in Chicago. కాదు, రోజిల్లా గ్రిఫిత్. అవునవును, ఇప్పుడే నాకు ఆ వివరణ ఇవ్వబడింది. ఈ ఉదయం పిలువబడిన ఆ అమ్మాయే షికాగోలో పిలువబడిన త్రాగుబోతే స్త్రీ ఒకటే. It was that she was sitting in a balcony when the Holy Spirit spoke to her and said she was an alcoholic. ఆమె బాల్కనీలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆమెతో మాట్లాడగా ఆమె ఒక త్రాగుబోతి అని చెప్పినది. And five great doctors of Chicago had given her up. షికాగోలోని ఐదుగురు పెద్ద వైద్యులు ఆమె విషయమై ఆశలు విడిచారు. Alcohol Anonymous had given her up. త్రాగుబోతులను ఆ బాధ నుండి ఆదుకునే సంస్థ ఆ విషయమై ఆశల వదిలారు. And she was called out of thus saith the Lord. She was healed. She's never craved a drink from that time on. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని ఆమె పిలువబడినది. ఆమె స్వస్థత పొందినది. ఆమె త్రాగులను గురించి ఎలాంటి తృష్ణ అప్పటి నుండి ఆమెకు లేదు. And another little lady up in the balcony above her, which was a friend of hers that they lived in Calumet City. ఇంకొక స్త్రీ బాల్కనీలో ఆమె పై భాగాన ఉండినది. ఆమె స్నేహితురాలు. వీరిద్దరు కాలిమెట్ సిటీలో ఉంటున్నారు. If anyone knows what that is, that's a borderline where it's worse than Paris, France. All kinds of evil going on.
అదేమైనది ఎవరైనా ఎరిగి ఉన్నట్లయితే ప్యారిస్ ఫ్రాన్స్లో జరుగుతున్న అన్ని రకాలైన చెడు కిడుల కంటే ఇది ఇంకా మధ్యస్థంగా చెడిపోయినది. And told her that she was a dope peddler and she was a dancer to Fred Astaire. ఆమె చెప్పినది ఆమె ఒక చెలోక్తుల స్త్రీ అని, చతుర్లాడేదని. ఫ్రెడ్ ఆస్టైర్ కు ఒక నాట్యగతని చెప్పినది. And her father resented, but she raised up and said, "Dad, the man is exactly right." ఆమె తండ్రి దాన్ని తిరస్కరించాడు. అయితే ఆమె నిలబడి అన్నది, నాన్న, ఆ మనిషి ఖచ్చితంగా నిజం. Sheena is married, the little girl, and is on her road out with her husband preaching the gospel. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని చిన్న బిడ్డలకని భర్తతో కలిసి సువార్త బోధలో ఉన్నది. Rosella is a mission worker from every jail service and everything that she can get into telling alcoholics that there's a hope and that's in Christ. Rosella ఒక సువార్త పనికత్తి. ప్రతి ఖైదీల్లోనూ ప్రతి ఒక్క చోటకు ఆమె వెలగలంతగల వరకు వెళ్ళి త్రాగుబోతులకు ఒక నిరీక్షణ ఉన్నది, అది క్రీస్తు అని చెప్తుంది. She's been very much burdened for her father. ఆమె తండ్రిని గురించి ఆమె ఎంతో భారం కలిగి ఉన్నది. No more than day before yesterday on a 10-minute private interview. మరి ఏ రోజు కాదు, నిన్నగాక ముందనే 10 నిమిషాల వ్యక్తిగత పర్యవేక్షణ జరిగినది. The girl has been a definite supporter of the meetings for the last 4 or 5 years. గత 4-5 సంవత్సరాల నుండి ఆమె కూటాలకు సహకారి అయింటున్నది. That she told me in a little 10-minute report out at the trailer on an interview that said, "Brother Ram, whatever you do, I'm terribly burdened for my father." ఒక పరివేక్ష సమయంలో ట్రైలర్ ముందుకు వచ్చి, అంటే అది పరీక్ష చేసేవారి వచ్చి 10 నిమిషాలు చిన్న పర్యవేక్ష సమయంలో ఆమె నాతో ఇలా అన్నది, "సహోదర బ్రహ్మ, నీవేమి చేసినప్పటికీ నా తండ్రిని గురించి నేను ఎంతో భారాన్ని కలిగి ఉన్నాను. He loves you, but he just won't come to Christ. అతను నిన్ను ప్రేమిస్తాడు, అయితే అతను క్రీస్తు యొద్దకు రాడు. I said, "Rosella, God knows how to do that. He knows how to make him do it." నేనన్నాను, "రోజలా, అది ఎలాగ చేయాలో దేవునికి తెలుసు, అది అతను ఏ విధంగా చేయాలో ఆయనకు తెలుసును." And the news comes now that he's buried beneath a carload of limestone. Let us pray for him. అయితే ఇప్పుడు అందిన వార్తల ప్రకారంగా సున్నపురాయి బండి కింద పడి అతను పూడ్చిపెట్టబడ్డాడు. అతని కొరకు మనం ప్రార్థన చేద్దాం. Lord, at that mouth of that faithful daughter and him trapped down there that could die beneath it. Rabhuwa, tana yokka nammakamaina kumarte noti valana vinnanu atadu padipoyi dani kinda mrutudai potadu. God grant that he won't, but his soul will look up and remember that you are God who can answer prayer under a limestone pile as same as you could in the belly of a whale. Are in the furnace with the fire, are in the den with the lion. Deva, ala kakunda adarinchandi. Sunnapu kuppa kindanunna prarthana kuda neevu vine devudu vani gurtinchi atani aatma chustunadi. Aa vidhangane chepa kadupulo neevu chesatevi leka agni gundamulo neevu cheyagaligatevi leka simhabhamulo neevu chesi unnavu cheyagaligatevi. You remain the same. Neevu inka okka reetigane unnavu. Bring him forth, Lord, a washed Christian. Rabhuwa, kadagabanna kristunuga neevu athani teechukura. We know that all things work together for good to them that love you. And we pray that this will be one of those things as we commit it to you. In Jesus' name, amen. Ninnu preminchu variki samastamlo samakoodi jarugutundani maaku telusunu. Alaadi okati idi kavalani meemu prarthistunnamu. Yesu naamamulo idi neeku appajeptunnamu. Amen. In the reading of the word tonight in the book of 2 Kings, I wish to read in the 2nd chapter for just a little text to find a context, God willing. ఈ రాత్రి చదివే వాక్యములో 2 రాజులు 2వ అధ్యాయం చదవాలని అనుకుంటున్నాను. ఒక చిన్న పాఠం, దేవుని చిత్తమైతే ఒక సందర్భము కోసం. And it came to pass that when the Lord would take up Elijah unto heaven by a whirlwind, that Elijah went with Elisha from Gilgal. And Elijah said unto Elisha, "Tarry ye here, I pray thee, for the Lord has sent me to Bethel." And Elijah said unto him, "As the Lord liveth and as thy soul liveth, I will not leave thee." So they went down to Bethel. And the sons of the prophets were there at Bethel, came forth to Elisha and said unto him, "Knowest thou that the Lord will take away thy master from thy head today?" And he said, "Yea, I know it. Hold your peace."
And Elijah said unto him, Elisha, tarry here, I pray thee, for the Lord has sent me to Jericho. And he said, as the Lord liveth, and as thy soul liveth, I will not leave thee. So they went to Jericho. And the sons of the prophet were there at Jericho, came to Elijah, and said unto him, Knowest thou that the Lord will take away thy master from thy head today? And he answered, Yea, I know it. Hold your peace. And Elijah said unto him, Tarry here, I pray thee, for the Lord has sent me to Jordan. And he said, As the Lord liveth, as thy soul liveth, I'll not leave thee. And they too went on. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువునని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండునని. పిమ్మట ఏలియా, ఎలీషా యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనెను. కనుక వారిద్దరూ ఎరికోకు ప్రయాణము చేసిరి. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండెను. అంతటి ఏలియా, యెహోవా నన్ను యుద్ధానికి పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పిన కనుక వారిద్దరూ ప్రయాణమై సాగు వెళ్ళేది. ఆయన వాక్యముకు ప్రభు తన ఆశీర్వాదము తోడు చేయని కనుక ఈ రాత్రి నా యొక్క పాఠ్యాంశము దేవుడు పిలిచిన మనుష్యుడు అన్నది. And I will try to be just as briefly as can because we've got a great prayer line coming up just in a few minutes. ఎంత సంక్షిప్తంగా చేయగలను అంత సంక్షిప్తంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మన ముందు పెద్ద ప్రార్థన వరుస రాబోతున్నది కాబట్టి. But just to give you a little look at the times that we're living. అయితే మనం జీవిస్తున్న కాలములకు అది ఒక కొద్ది దృష్టిని మెక్కించుకొనికై ఉంటున్నది. We hear this cry on the radio and in different places. And coming from sincere hearts, Lord, give us revival in our time. Radio lonu mariyu pulupala sthalallonu vidheela hrudayamlo nundi ee kekamana vittunnamu prabhuva maa kalamulo ujjivam maaku dayacheyandi ani. And from letters from Christians around the world, we hear that cry. And it does something to your heart. Prapanchamuloni anni moolala nundi vachu kraistavula uttaramulo dwara aa kekanu mana vittunnam. అది నీ హృదయానికి ఒకటి చేస్తున్నది. ఇట్స్ ఇన్స్పైరింగ్, ఇట్స్ అప్లిఫ్టింగ్, ఇట్స్ క్విక్నింగ్ టు ది సోల్ టు హియర్ ది పీపుల్ ఆఫ్ ది లార్డ్ కాల్ ఫర్ రివైవల్. అది ఆత్మ ఆవేశమైనది, అది ఉత్సాహాన్ని కలుగు చేయనది. ఒక ఉద్యమం కొరకు ప్రభువును అడుగు ప్రజల గురించి వినుట ఆత్మకు మేల్కొలుపును కలిగిస్తున్నది. అండ్ గాడ్ హస్ మేడ్ ఎ ప్రామిస్, ఇఫ్ ది పీపుల్ దట్ ఆర్ కాల్డ్ బై మై నేమ్ shall assemble themselves together and pray, then I'll hear from heaven. Inka devudu oka vagdhanam chestunnadu, naa peru pettavana prajalu koodi prarthinchiga nenu akasham nundi alakinchadanu. And so we tonight want to think on that and remember that in the midst of all this cry, God cannot send a revival till he's got man in shape to take it. Kanaka ee ratri manam dani gurinchi alochinchestam. జ్ఞాపకముచ్చుకోండి, అది ఈ కేకలన్నిటి మధ్యలో అది తీసుకున్న రూపములో మనుషులుండే వరకు ఆయన ఉజ్జీవాన్ని పంపడు సుమా. We cannot have a revival until we get man, God call man, God train man. దేవుడు పిలిచిన మనుషులు, దేవుడు తద్భితనిచ్చిన మనుషులు మనము అలాంటి వాడిని పొందుకునే వరకు మనకు ఉద్యోగం ఉండదు. That's not trained up in the schools of theology and of education, but rugged man of faith,
that God has brought up in the school of his rugged training. Adedo vedantamu atti vidyagala padashala nundi tarbitu pondina varu kadu aithe vishwasamunandu karuku telina varu anaga ఆయన కరుకు తెలియని తర్బీతిని పాఠశాల నుండి వచ్చిన వారు వారు అగ్ని జ్వాలను ఎదుర్కొంటానికి భయపడిన మనుషులు దేవుని సన్నిధానం నుండి వచ్చిన మనుషులు ఆయన శక్తిని ఆయన సర్వశక్తిని ఆయన స్వస్థత శక్తిని ఎరిగిన మనుషులు Some man that's trained to know the living God. జీవముగల దేవుని ఎరుగుడి కొరకు కొందరు మనుషులు తబ్బితునుదారు. It's all right to train him by the word. But the letter killeth. The spirit giveth life. వాక్యము ద్వారా వారికి తబ్బితి ఇవ్వడం మంచిదే. అయితే అక్షరము చంపును ఆత్మ జీవింపు చేయును. And before we can have this revival, God has to call out and train men. మనం ఈ ఉజ్జీవాన్ని పొందక ముందు దేవుడు మనుషులను పిలిచి తద్భితి ఇవ్వాల్సి ఉన్నది. God trained man to carry this message. ఈ వర్తమానం మోసుకొని పోవుటకు దేవుడు తద్భితిరిచిన మనుషులు ఉండరు. And they don't care what the opposition is. శత్రువు ఎటువంటి వాడో వారు లెక్క చేయరు. They are willing to go to the fiery furnace in defeat or to the lion's den or wherever it may be. They're ready to go because they've been in the presence of God and know that he is. బోధించుటకు అగ్నిగుణంలోకి ఇష్టపూర్వకంగానే వెళ్తారు. లేక సింహము బోనులు లేదా అది ఎటువంటిదైనప్పటికీ వారు వెళ్ళటకు ఆయత్తపడతారు. ఎందుకంటే దేవుని సన్నిధానంలో ఉన్నవారు వారు. అది ఆయన అని వారికి తెలుసును. అది విజయమా లేక అపజయమా వారు ఒక్కడి దగ్గరే ఉంటారు. మనుషులకు దేవుడి తద్భితు ఆ విధంగా ఉంటున్నది. And it's very strange to think that God would do that. That God trains his man like that. But he does. దేవుడు తన ప్రజలకు ఆ విధంగా తద్భితునిచ్చుట లేదా ఆ విధంగా చేయుట ఆలోచించగా చాలా వింతగా ఉంటుంది. అయితే ఆయన అలాగే చేస్తాడు. You know, we have an old song we sang. Some through the waters, some through the flood, some through deep trials, but all through the blood. మనము పడుతున్న ఒక పాతపట మీకు తెలుసు కదా. కొందరు జలముల ద్వారా వచ్చారు, మరికొందరు జల ప్రళయముల ద్వారా వచ్చారు, కొందరు భారభర్త బాధల ద్వారా వచ్చారు. అయితే అందరూ ఆ రక్తము ద్వారా వచ్చారు. God leads his people through great trials to purge them. And sometimes it takes years to do it. దేవుడు తన ప్రజలను మహాశ్రమల ద్వారా నడిపిస్తాడు. వారిని శుద్ధి చేయడం కొరకై కొన్ని కొన్నిసార్లు అది చేయటానికి సంవత్సరాలు పడుతుంది. మాకైతే ఈ రాత్రి ఇప్పుడే నేను నమ్ముతున్నాను, ముందు గీతను కలయటకై అలాంటి వారిని దేవుడు ఇప్పుడే తగ్గితే చూస్తున్నాడు. I'm shook from their feet. Andalogunda mellavaru kalam vari kala nundi dulipivayabadutunnadi. Sometimes look like the whole thing's falling, yet in the midst of it all they know that living God and keep their face forward, keep moving on. Kondi kondi sarlu samastamunu kuda paripoyinatluga anipistunnadi. Ainappatiki kuda vaatanniti madhyalo jeevugala devudu vari mukhamulanu lajjippakunda వారిని ముందుకే నడిపించిన వారికి తెలుసును. అనేక మంది ప్రజలు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి సొంత ప్రార్థనలే ఆశీర్వాద బావులను ఆపు చేయకపోతే కొన్నిసార్లు అవి అలా ఉంటేవని నేను ఆశ్చర్యపోతుంటాను. Pray to take him at his word. దేవుని యందు నమ్మకము ఉంచుటకు ఆయన్ను ఆయన వాక్యమును స్వీకరించుటకు వారు పెరిగేవారు అవుతారు. Pray to believe that he still lives today. ఆయన ఈ రోజు కూడా ఇంకా జీవిస్తున్నాడని నమ్మటానికి భయపడతారు. When his Bible plainly says that he is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని బైబిల్ చెప్తున్నప్పుడు వారు నమ్మకుండా ఉంటారు. God doesn't call very seldom the smart man.
the educated, the intellectual. పిలవైన వారిని, విద్యావంతులను, జ్ఞానవంతులను దేవుడు ఎప్పుడు కూడా పిలవడు. They play their part. And they're great men. But usually when God wants the job done, he gets somebody who hardly knows his ABC. వారి విధిని నిర్వర్తిస్తారు. వారి గొప్పవారే. అయితే సహజంగా దేవుడు ఆయన పనిని ఒకరు చేయాలని ఆశించితే చిట్ట చివరకు తెలియని వారిని ఆయన తీసుకుంటాడు. లేఖనాలు పరిశోధించు, చరిత్రను గమనించు, పరిశీలించు. Only a desire in their heart to serve God. దేవునితో కొంత భాగాన్ని పంచుకున్న ఎవరైనను గొప్ప విద్యావంతులు ఎవరూ లేరు. అయితే విద్య లేని వారు దేవుని మాత్రమే సేవించగలమని మన అలాంటి మనస్సు కలిగిన వారు అటువంటి వారిని ఆయన తీసుకుంటాడు. He got the plow, the shepherd, the fisherman, the hunter, those who live in nature. పరిక దున్నేవారు, గొర్రెల కాపరులు, చేపలు పట్టుకునేవారు, నేటిగాన్లు, ప్రకృతిలో నివాసం ఉంటున్న వారు, stillness and quietness of nature. అట్టి ప్రకృతి నిర్మలతతో ప్రశాంతంగా ఉండేవారు. There God could speak to them. That's who he called. అక్కడే దేవుడు వారితో మాట్లాడగలిగాడు. అట్టి వారిని ఆయన పిలిచాడు. And if they find that when he gives a call to a great intellectual, that person finally goes back to his intellectual conception. అదే వారు కనుగొన్నట్లయితే, ఒక గొప్ప తెలివి తేటలగల వారిని ఆయన పిలిచినట్లయితే, చివరికి ఆ వ్యక్తి తెలివి తేటల ఆలోచన ఊహల్లోకి తిరిగి వెళ్ళిపోతాడు. After a while when it comes to work in the phenomenal, he's too mixed up with the peoples of the world to accept such. కొద్ది సమయం తర్వాత అది గోచరమయ్యే స్థితికి అతను వచ్చినప్పటికీ లోకస్తులతో ఎంతో మిళితమైపోతాడు. అది అంగీకరించట్లు. Therefore he finally resorts to denomination and goes on off and makes the ministry. ఆ కారణం చేత తత్ఫలితం సంఘశాఖ అయిపోయి ఒక సేవకుడు తయారు చేస్తాడు. అది అలాగైపోతుంది. మరి అది చేయి అలాంటి వ్యక్తిని గురించి నాకు ఎలాంటి వ్యక్తిత్వం లేదు. అయితే ఆత్మ సంబంధమైన మండల రాజ్యములో దేవుడు ఒకటి చేయబోటకు సంసిద్ధమవుతున్నప్పుడు దేవుడు అతని యందు నమ్మకముంచి అతన్ని అభిషేకించి అతని విధి నిర్వహణకు భయపడినటువంటి ఒక మనిషిని ఆయన సహజంగా స్వీకరిస్తాడు. That's the kind of man we need today. Not polished scholars, but man who knows God in the power of his resurrection. అలాంటి వారి ఈనాడు మనకు కావలసి ఉన్నది భూతలు పూయబడిన మేధావులు కాదు, అయితే దేవుని ఆయన పునరుద్ధరణ శక్తిని ఎరిగిన వారిని ఆయన స్వీకరిస్తాడు. For instance, there was a man in the Bible by the name of Moses who had got all of his training. ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో మోషేని పేరుగిన ఒక మనిషి ఉన్నాడు. అతడు అన్నిటిలో తద్భుతుడైనవాడు. He knew all of the theology. సమస్త వేదాంత పాండిత్యం అతనికి తెలుసును. He knew everything that he should know. అతడు ఎరగవలసినంతా కూడా అతను ఎరిగి ఉన్నాడు. If he didn't need any education, he could teach the masters in Israel or in Egypt. చివరికి అతనికి ఏదైనా విద్య అవసరమైతే ఇస్రాయెల్లోనే లేక ఐగుప్తులో ఉన్న బోధకులకి అతను బోధ చేయగలవాడు. He didn't need one thing. అతనికి ఎటువంటిది అవసరం లేదు. And the Bible tells us that he was learned in all the wisdom of the Egyptians. అతను ఐగుప్తు సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. He could teach their scholars. వారి మేధావులకు అతను బోధించగలడు. He could teach their scientists. వారి విజ్ఞాన శాస్త్రవేత్తలకు అతను బోధించగలడు. He was key to the very point when it comes to intellectual. But yet it's taken God 40 years to beat all that out of him out there in the sands. విజ్ఞానము వివేకమని సమస్య వస్తే ఆ సమస్య సఫలతకు అతడే కరకుడవుతాడు. అయితే ఆయనను ఆ ఇసుక తన్నెలలో అతని నుండి అది బాధి తీసివేయటకు దేవునికి 40 సంవత్సరాలు పట్టినది. And when he got all of his intellectual conceptions of God beat out of him out there in the sands, the metal was ready to be molded over. అక్కడ ఆ ఇసుక తన్నెలలో దేవుని గురించిన జ్ఞాన విజ్ఞాన ఆలోచనలన్నీ అతని నుండి తీసివేయబడినవి. లోహము కరిగించుటకై సంసిద్ధంగా ఉన్నది. That's the way God takes his man
and beats out all of their fears and all of their intellectuals. And then the great master potter puts them on the wheel and begins to mold them over again. Oh, bingo. దేవుడు ఆయన మనుషుల నుండి వారి భయాలు జ్ఞాన భావాలను కొట్టి తీసివేస్తాడు. ఆ తర్వాత ఆ పరమ కుమారి వారిని ఆ చక్రం మీద పెట్టి పోతపోస్తాడు. Workman worthy. It's God's man. Who could train a man more than God himself? యోగ్యమైన పనివారు వారు. అది దేవుని యొక్క మనుషులు. దేవుని కంటే మిన్నైన తద్బీతి ఇవ్వగలిగిన వారు ఎవరు మానవునికి? What's the way he trains him? ఆయన వారికి ఇచ్చే తద్భితులు గమనించు. We would think again of another by the name of David. దావీదుని పేరుగల మరొకరి గురించి ఆలోచించేద్దాం. God was training David when he was just a little boy. దావీదు ఒక చిన్న బాలుడిగా ఉండగానే దేవుడు అతనికి తద్భితి ఇచ్చాడు. The prophet Samuel came up and poured oil on his head and anointed him because God was going to train David to be a mighty warrior. ప్రవక్తిని సమయేలు వచ్చి అతని తల మీద నూనె పోసి అతను అభిషేకించాడు. ఎందుకంటే మహాబలశ్వరుడైన యుద్ధ వీరునిగా దావీదుకు దేవుడు తద్భితి ఇవ్వబోతున్నాడు. అతనికి ఇచ్చిన తద్భితును ఆయన ఇచ్చిన తద్భితును చూడు. నేను సహజంగా ప్రార్థన చేసుకుంటుండకు వెళ్లే ఇక్కడున్న గ్రీన్స్ మిల్ వద్దకు వెళ్లి ఒకప్పుడు నేను చదువుకుంటున్నాను. From following those few sheep of your father's out there, and I made you a great name, like great man of the earth. Adidinega, nenu ninnu gorilla duddi nundi ninnu teesi akkaduna nee tandi chinna gorillanu vembadinchu ninnu teesi lokamuloni ghanulaku kaligina peru vanti peru neeku kalugu cheyadunu ani devudu davidtho cheppadu. I think of the rugged training he did to David. Bahu kadinamaina tadbitunu ఆయన దావీదుకి ఇచ్చున్నాడని నేను తలుస్తున్నాను. Never so much as school him in some school.